ఛానల్ ఛానల్కి చిన్నారులందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం శ్రోతలందరికీ కూడాను స్వాగతం నిన్నటి కథ మందేంటి బానిస ధర వెయ్యి వరహాలు ఇందులో భాగంగానే మనం ఈ రామన్న కాస్తాను కుంబిని నగరం నుంచి ముందుకు సాగిపోయి ఆ కోత్వాలని మెల్లిగా బోల్తా కొట్టించాడు అక్కడి నుంచి ముందుకు నడుచుకుంటూ నిసాపురించి ఎరుకున్నాట రాత్రి అయ్యేసరికల్లా అక్కడ రాజభటులు రామన్న నిలదీసి కచేరీ ముందు నిలిపేశారు ముందే చెప్పాడు కదా ఆ పక్క రాజ్యం కోత్వాలు అలాగే చేశారు ఇక్కడ కోత్వాలేమో ఎర్రగా చూస్తూ నువ్వు నుంచి వస్తున్నావు బహుశా కుంబినీ నగరం నుంచి కానట్టుంది లేకుంటే నీ నీ జాతి గుర్రాన్ని వదిలే వదిలేవాళ్ళు కాదు నీ మెడలో విలువైన ఆభరణాలు కూడా ఉన్నాయి అవి వారికి కనిపిస్తే లాక్కుంటారు కనుక నీవు ఆ వైపు నుంచి రాలేదు అవునా అన్నట్ట అక్కడి నుంచే వచ్చాను నన్ను ఏమీ చేయలేకపోయారు నా వద్ద ధనం ఉంది మీరన్నట్లు జాతి గుర్రం ఉంది అయినా నన్ను వదిలేశారు వాళ్ళు అలా జరగదు అది కల్లో కూడా జరగదు అంత కల్ల వారు రాక్షసులకు వారసులు బహుశా నీవు వాడి గూడాచారివా ఇలా వారు బాటసారులను వదిలిన ఎక్కడా లేవే ఇప్పటివరకు కోత్వాళ్ళు కళ్ళు పెద్దగా చేసుకుని మరీ అడిగట్ట గూఢాచారినైతే ఇలా రాజవీధిలోంచి వస్తానా కోట వెనక నుంచి చీకట్లో కలిసిపోయి నా గూఢాచర్యం కదా నేను ఎందుకయ్యా ఆలోచించి ప్రశ్నించో నేను మర్యాద రామన్ను అందుకే నన్ను వారు విడిచిపెట్టేశారు అంతకుమించి మరేమీ లేదు నేను మహాకోశల రాజ్యానికి అనుకుంటున్నాను అక్కడ ఒక శతవృద్ధుడి పైన బయలుదేరి వచ్చాను నేను ఇలా ఈ రెండు రాజ్యాల విచిత్ర వైఖరి చూసి ఏమి పారిపోని స్థితిలో మిగిలిపోయాను ఓహో తమరా రామన్నగారంటే రండి ఇలా కూర్చోండి మీరు ధరించిన దుస్తులు భలేగా ఉన్నాయే అన్నట్టు మీ వేషం కూడా భలే నిండుగా ఉందే అంటూ సాగదీస్తూ మాట్లాడుతున్నట్ట ఇది మంచి ప్రశ్న పెద్ద పెద్ద రాజులు పిలిచి ఏదో నాతో నాలుగు ముక్కలు మాట్లాడించి నన్ను సత్కరించి ఇచ్చిన పట్టుబస్త్రాలు ఇవి సమయం వచ్చింది కనుక ధరించి బయలుదేరాను వెంటనే కోత్వాలు పక్కపక్క నవ్వి సరే వారు విడిచిపొమ్మన్నాక మేము వదిస్తావా దోపిడీ చేస్తావా బాగా రాత్రి అయిపోయింది కనుక ఈ రాత్రి ప్రయాణం అంత మంచిది కాదు మీకు మీరు ఉండాలనుకుంటే సత్రంలో ఒక మంచి గది భోజనం ఏర్పాటు చేస్తాను అందులో హాయిగా నిద్రపోండి ఉదయాన్నే మా రాజుగారిని కలుసుకుని ఆయన ఏమన్నా ఇస్తే మూట కట్టుకుని వెళ్ళిపోండి అని భుజం తట్టి ఆప్యాయంగా చెప్పాడు రామన్నకి ఈ ట్రిక్కులన్నీ ముందే తెలుసు కదా మీరు కుంభినీ నగరంలో దోపిడీకి గురైన వారిని బానిసలుగా చేసి అమ్ముతూ ఉంటారని విన్నాను నేను ఇప్పుడు మీ వద్ద అలాంటి బానిసలు ఎవరైనా ఉన్నారా నేను కొంతమందిని గురించి వెతుకుతున్నాను అన్నట్టు ఈ మధ్య మా వద్ద ఉన్న బానిసలు అందరూ అమ్ముడు పోయారు నలుగురు బ్రాహ్మణ యువకులు మాత్రమే చెరసాలలో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు వారిని కొనడానికి ఎవరూ రారే వారిని చూసి పెదవి విరుస్తూ వెళ్ళిపోతున్నారు తప్పితే కొనుక్కొని బండచాకిరీ చేయించుకుందాం అనేవారు ఒక్కళ్ళు కూడా రాలేదు ఇంతవరకు ఓహో అలాగా ఒకసారి చూపించగలవా వీలుంటే నేనే కొనుగోలు చేసుకుని తీసుకుపోతాను వారి కోసం వారి గురువుగారు పరితప్పిస్తున్నారు అన్నట్ట రామన్న బానిసల అమ్మకాలు ఉదయం పూట జరుగుతాయి కానీ మీరు కొంటామంటున్నారు తీరా ఆ నలుగురు చల్లని బానిసలు పదండి చూపిస్తాను ఇక్కడ మీ గుర్రం కట్టేయండి దానికి దాణా పెట్టిస్తాను అని చెప్పి చెరసాలకు తీసుకెళ్ళాట ఒక గదిలో నలుగురు బ్రాహ్మణ యువకులు గుడ్డి దీపం వెలుగులో నిద్రలో జోగుతున్నారు వాళ్ళు వారిని చూడగానే రామన్నకు మనసు విలవెల్లాడిపింది ఏమయ్యా పండితులను ఇలా అకారణంగా బంధించచ్చా ఇది మీకు పాడియేనా మీ రాజుకు దేవుడి మీద నమ్మకం లేదా అంటూ అడిగట రామన్నగారు ఇది పాపం అని నాకు తెలుసయ్యా నేను మీరన్నట్లు పాపభీతి కలవాణ్ణే వీరిని ఎలాగో అలా తప్పించాలని చూసినా నువ్వు నాకు ఎలాంటి అవకాశం రాలేదు ఇప్పటివరకు ఇప్పుడు మీకు ఇంత రాత్రి మీద నిబంధనను పక్కకు పెట్టి మరీ తీసుకొచ్చాను వారి పట్ల నాకు అంతులేని జాలి కూడా ఉందయ్యా మా రాజు వేరే మతం వాడు అతడికి ఇవేమీ తెలియవు అలా అని ఇతర మతాలపై అతనికి చిన్న చూపు లేదు నాలాంటి హిందువులు ఎందరో ఆయన వద్ద పనిచేస్తున్నారు ఏది ఏవైనా ఇది వీరు చేసుకున్న కర్మే అనుకోవాలి ఇక్కడ ఎందరో ఉన్నారు ఒక్కరూ ముందుకొచ్చి కొనుగోలు చేయట్లేదు బ్రాహ్మణునికి బానిసగా కొంటే ఇంకేమైనా ఉందా మా ధనం పూర్తిగా పోతుందని విచిత్రమైన భయంతో వాళ్ళు భయపడుతున్నారు సరే ఎంతకు ఈ నలుగురు నమ్ముతారు అడిగట రామన్న వెంటనే కొంతసేపు ఆలోచించి రామన్న వీరి ధర చాలా ఎక్కువ కారణం వీరు చాలా కాలంగా చెరసాల్లో ఉన్నారు కదా మరి వీరి కోసం చాలా ఖర్చయింది కదా అవన్నీ కలుపుకొని వీరి ధర నిర్ణయం అయింది అయితే వీరు ఖరీదైన బానిసలన్నమాట ఓహో ఒకవేళ నేను కొనుకోకపోతే ఈ చెరసాల్లో మగిపోవాల్సిందే ఒకవైపు భూలోక దేవతలుగా అగ్రజాతిలో పుట్టినందుకు వీరిని బానిసలుగా ఎవరూ కొనరు కొంటే అదే జాతివారు కొనాలి వారు ముందుకు రారు పోని ధైర్యం చేసి వారు వస్తే మీరేమో చాలా ధర పెడుతున్నారు ఏది ఏమైనా ఈ రాత్రే వీరి నా అధీనం చేయండి మొత్తం చెల్లించగలను అన్నట రామన్న ఆ మాటలు విని జోగుతున్న యువకులు లేచి ఇనుపుచువుల వద్దకు వచ్చాట రామన్న ఆ నలుగురి కోసం తన వద్ద ఉన్న ధనం ఆభరణాలు గుర్రం కూడా ఇచ్చేసి సత్రానికి ఆ నలుగురిని తీసుకుని వచ్చాట వారు మంచు ముద్దల్లా అయిపోయారు రామన్న పాదాలపై పడిపోయారట మాకు ఈ నాలుగు గోడలే సన్నిధికి దగ్గరతో అనుకున్నాను రామయ్య గారు మాకోసం ఎవరూ రారు మా గురువుగారు గారు శతాధిక వృద్ధులు ఆయన ఇంత దూరం వచ్చి ఇంత ధనం చెల్లించలేరు ఆయనకు మేము కావాలి ఆయనకు మేము తప్ప మరెవరూ లేరు మా పరిస్థితి అంతేకాని మా మాట ఎలా నీరుగారిపోతుందనుకోలేదు ఏమయ్యారో కూడా తెలీదు అంటూ భోరుమన్నట్టవాళ్ళు ఓ విప్రులారా బాధపడకండి నాకు మీ గురువుగారు లేఖ రాసి పంపారు ఆయనకు ఒక శిష్యుడున్నాడు ఆయన పేరు జాబాలి అతను పావురద్ ఒక లేఖ రాస్తే నాకు అతడి తెచ్చి ఇచ్చాడు నేను కుంభినీ నగరంలోకి ప్రవేశించగానే అక్కడ తెలిసింది ఈ రెండు రాజ్యాల వారు చేస్తున్న దురాగతాలు ఎందుకో మీ గురువుగారు రాసిన లేఖను పదే పదే ఆలోచిస్తే నాకు తెలిసింది ఆయనకి ఈ రెండు నగరాల్లో ఏదో నష్టం వాటిల్లుంటుంది అందుకే నన్ను రమ్మని పిలిచారు అని అర్థమైంది నాకు నేను అనుమానించినట్లుగానే ఆయన శిష్యులు బంధీలుగా మీరిక్కడ దొరికారు విధి నాకు అనుకూలంగా ఉంది కనుక నేను మిమ్మల్ని విడిపించుకోగలిగాను రేపు మనం ఇక్కడి రాజుని కలిసి వెళ్ళిపోదాం ఇక నిద్రపోండినంటూ చెప్పి నిద్రలోకి జారుకున్నట్టు తాను కూడాను మరుసటి రోజు దర్బార్లో ఆ ముస్లిం రాజు సయ్యద్ ఖులీ అహ్మద్ను కలుసుకున్నారు వాళ్ళు అతడు రామన్నను సాదరంగా ఆహ్వానించాడు నీ గురించి విన్నానోయ్ చిన్నవాడివి మంచి తెర్పులు ఇవ్వగలవని లోకమంతా కూడా నా వద్ద బానిసలుగా ఉన్నవారిని నువ్వు కొనుగోలు చేశావని కూడా చెప్పాడు కోత్వాలు నీవు దేవుణ్ణి నమ్ముతావు మరి నువ్వు బ్రాహ్మణులను బానిసగా నీవద్ద ఏం పని చేయించుకుంటావను కొనుకున్నాం అని అడిగట నీలాంటివాడు చేయాల్సిన పనేనా ఇది అని అడిగట మహారాజ్ మీ మాటలు చాలా బాగున్నాయి మీకు ఇతర మతాలపై చాలా గౌరవం ఉంది మరి మీ వంటివారు ఈ బ్రాహ్మణ యువకుల్ని బంధించి బానిసలుగా అమ్మజూపడం ఎంతవరకు న్యాయం చెప్పండి నిత్యం అగ్నిజ్యోతుల్లా మెరిసిపడే వీరు సంధ్యావందనం వార్చడానికి దూరం అయిపోయారే ఇతరత్రా ఇలాంటి నిష్టలకు అవకాశం లేకుండా దూరంగా బతికారు ఇది ఎంతవరకు న్యాయం ఒకసారి ఆలోచించి చూడండి మీరు కూడా అన్నట్టు రామన్న రామన్న నేను వీరి పట్ల హీనంగా ప్రవర్తించలేదు రాత్రులు ఎందే వీరు చెరసాలలో నిర్బంధింపబడేవారు మిగిలిన సమయాన చెరసాల వెనుక ఉన్న నదీ తీరంలో గల భవనంలో ఉండేవారు వీరు వండుకునేవారు వారి వారి నియమనిష్టలకి ఏ లోటూ చేయలేదు నేను మా మతంలో మనిషికి విలువయ మీ మతంలో ధనానికి విలువ వీరిని నీవు తప్ప ఇంతవరకు ఒక్కరూ ముందుకొచ్చి పిడిపించుకుపోలేదు అదే నేను ఒక ఫకీర్ను చెరసాల్లో వేస్తే మా ముస్లింలు ఎంత ఖర్చైనా వెనకాడకుండా వచ్చి విడిపించుకుపోతారు మీ మత పెద్దలు ఏదో రోజు నిలదీయడానికే ఇలా వీరి ధరని ఆకాశానికి అంటినంతగా నేను పెంచానయ్యా కావాలనే చేశాను ఇలాగా ఇప్పుడు వీరి గురించి చెల్లించిన ధనాన్ని తిరిగి మీకే ఇచ్చేయాలనుకుంటున్నాను మరిన్ని బహుమతులు కూడా ఇచ్చి సాగరింపాలని నిర్ణయించుకున్నాను అంటూ చక్కగా చెప్పాట ఆ రాజు రామనకు చాలా బంగారు ఆభరణాలు ఇచ్చట ఆ యువ బ్రాహ్మణులకు విలువైన వస్తువుల్ని ఇచ్చి పంపేట ఐదు గుర్రాలపై బయలుదేరారు వాళ్ళు అంతా మహాకోశల వైపు సాగిపోతున్నారు అయితే వీళ్ళు మహాకోశల రాజ్యానికి చేరుకున్నారా చేరుకున్న తర్వాత అక్కడ ఈ శతవృద్ధుడైన గారిని కలుసుకున్నారా ఆయన అసలు ఉన్నారా ఆ ఊర్లో లేరా ఉంటే ఎలాంటి స్థితిలో ఉన్నారు ఇవన్నీ కూడాను మనం రేపటి కథలో చెప్పుకుందాం అంతవరకు మీరు కూడా ఆలోచిస్తూ ఉండండి రేపటి కథలో మళ్ళీ కలుద్దాం